తలరాత మన ఇండస్ట్రీకి దురదృష్టం అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ పుట్టాలి అని అంటే ఆయనే పుట్టాలి తప్ప ఆయన చోటు మాత్రం అలా వాక్యూమ్గానే మిగిలిపోతుంది, అది మనందరికీ తెలుసు. కానీ ఒక్క మాట ఎవరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంతోమంది హీరోయిన్స్కి, హీరోస్కి, సాంకేతిక నిపుణులకి ఒక జీవితాన్ని ప్రసాదించారు. అటువంటి వారు కడచూపు చూడడానికి కూడా రాలేనందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. ఈరోజు దాసరి గారికి అయ్యింది, అంత గొప్ప వ్యక్తికే అయ్యింది. అంటే ఇక ఇండస్ట్రీలో ఎవరు ఇంకొకళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఆలోచించుకోవాలి. ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు కూడా ఒకటి, ఒక కుటుంబంగా ఉండాలి అని కోరుకున్నారు. అది ఈరోజున్న పరిస్థితికి ముక్కలైపోయి తునకలైపోయింది. మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారో ఆ భగవంతుడి దగ్గర, అక్కడి నుంచి మా ఇండస్ట్రీని ఆశీర్వదించి అందరూ ఒక్క తాటి మీద ఉండి మళ్ళీ ఒక కుటుంబంగా అందరూ ఉండాలని నేను ఆశిస్తూ, ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రామకృష్ణ గౌడ్ గారు నిజంగా ఆయన చేయడం అనేది, అంటే ఇంతవరకు ఎదురు చూసాము వేరే ఎవరైనా ఇండస్ట్రీ తరపు నుంచి ఇమ్మీడియట్గా సంతాప సభ పెడతారేమో, సో దాన్ని అటెండ్ చేయొచ్చు అని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ జరగకపోయేటప్పటికీ ఇమ్మీడియట్గా చాలా తక్కువ కాలంలో ఈ డిసిషన్ తీసుకొని ఇంత తక్కువ టైంలోనే ఇంతమందిని సమకూర్చి ఇంతమంది చేత ఆయనకి శ్రద్ధాంజలిని ఘటించేలా చేసినందుకు రామకృష్ణ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అలాగే ఆయన ఎక్కడున్న దాసరి గారు, ఆయన ఆశీర్వాదాలు మాకు ఉండాలి, ఆయన ఆత్మకు శాంతి కలగాలి, కుటుంబ సభ్యులకి ధైర్య శక్తిని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు వచ్చి ఆయనకి మాతో పాటు శ్రద్ధాంజలి ఘటించడం అనేది, సార్ నేను మనస్ఫూర్తిగా మీకు మా ఇండస్ట్రీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.